సిఎల్పి మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీకో స్ట్రాటజీ ఉంటుంది దాని ప్రకారం మన టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మా స్ట్రాటజీ మాది. ఆ విషయంలోనే కాదు, అదొక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం ఉంది. పార్టీ తర్వాత సిఎల్పి, పిసిసి అండ్ సిఎల్పి రెండు కూడా సమన్వయంతో దూకుడుగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఈ హానిమూన్ పీరియడ్ అయిపోయింది, ఏడాది అయిపోయింది, అడ్డగోలుగా కనబడని అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నది గ్రహించినాం కనుక ఇక ఏ మాత్రమూ ఆగాల్సిన అవసరం లేదు. చెప్పండి శ్రీనివాస్. రోజు వెరీ క్లియర్, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం కాకుండా పాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్ గా పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న మాట్లాడింది, మొన్న మాట్లాడింది, అన్ని కలిపి సిఎల్పి సమావేశంలో మాట్లాడతాం. ఈ రోజుకి రోజు ఈ గంటల ఉత్పన్నం కావు కదా సమస్యలు. అఖిలపక్ష సమావేశం అన్నిటి పరిష్కారానికి అసెంబ్లీని సమావేశపరచాలి వెంటనే. అనేకమైనటువంటి అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు శాసనసభను వేదికగా చేసుకొని చర్చించాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సిఎల్పి నాయకు సిఎల్పి పిసిసి రెండు కలిసి సమన్వయంగా ముందుకు పోవాలి అన్నది డిసైడ్ అయింది. జానారెడ్డి గారు అంగీకరించకుండా, జానారెడ్డి గారు చెప్పకుండా సంపత్ కుమార్ అనే విప్పు ఇక్కడ ఏ ఒక్కటి కూడా చెప్పడు. వారు ఏం చెప్పారో నాయకుడిగా వారు చెప్పిందే చెప్తాం ఇక్కడ. అన్ని క్లియర్ అయింది. నా మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత మా ఏఐసిసి కార్యాలయ నిర్మాణానికి సంబంధించి శాసనసభ్యులుగా మా కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా. జానారెడ్డి గారు ప్రభుత్వానికి కొంచెం మెతకదనంతో ఉంటున్నాడు, వ్యతిరేకిస్తలేదని మీరే